ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నల్గొండ పట్టణంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటు మునుగోడు నియోజకవర్గంలోని చెండూరులో సిపిఎం సిపిఐ నాయకులు ధర్నా చేశారు. మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని మండిపడ్డారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపిఎం డివైఎఫ్ఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. 8.5 ఏళ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రామగుండంలో గతంలో ప్రారంభమై నడుస్తున్నటువంటి 10 నెలల కింద నడుస్తున్నటువంటి కేంద్ర పరిశ్రమని మళ్ళీ రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ ప్రారంభించేటువంటి పరిస్థితులు సిపిఎం పార్టీ ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి గతంలో ఈ రాష్ట్రానికి సంబంధించి గిరిజన విశ్వవిద్యాలయం, అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా వీటిలో పూర్తిగా వైఫల్యం చెందారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం లేకుండా రాజకీయ లబ్ధి కోసం పర్యటనని సిపిఎం ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన నిరసనగా మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. మోదీ పర్యటనకు నిరసనగా కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకొని మోదీకి తెలంగాణలో అడుగు పెట్టే హక్కు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ రామగుండంలోని యూరియా ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి వస్తున్న మోడీని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలను తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సింగరేణి కార్మికులకు ఏం చేయని మోడీ ఇవాళ ఏం సమాధానం చెప్పుకొని ఈ కోల్బెల్ట్ గడ్డపై నువ్వు కాలు మోపుతున్నావో కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.